108 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి అల్లుళ్లకు మర్యాద చేశారు. సంగారెడ్డి మండల పరిధిలోని పసల్వాడి మాజీ సర్పంచ్ మంగమ్మ రాములు దంపతులు ఆషాఢ మాసం సందర్భంగా తమ ముగ్గురు అల్లుళ్లు మరియు కోడలికి 108 రకాల వంటకాలతో ఆషాఢ విందు భోజనం ఏర్పాటు చేసి తమ ఆప్యాయతను చాటుకున్నారు. తెలంగాణ వంటకాలైన శాకాహార మాంసాహార వంటలు మిఠాయిలతో పాటు 108 రకాలు తయారు చేసి ఈ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సంప్రదాయ సందర్భంగా వారి బంధువులు మిత్రులు మరియు కాలటి వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాలను పంచుకున్నారు. ఇలా అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలని ఎప్పటి నుంచి అమ్మ నాన్న అనుకున్నారు. మాకు కుదరలేదు కరోనా వల్ల. సో ఇప్పుడు ఆషాఢ మాసం అని భోజనాలు పెడతారు కదా అని ఆషాఢ మాసం భోజనాలు మన సైడ్ ఫేమస్, అందుకని ఇలా 108 రకాలు చేసి మమ్మల్ని పిలిచారు. సో దీనికోసం అని మేము రీసెంట్ గా వచ్చాము భోజనాలకు, ఇద్దరం రీసెంట్ వచ్చాము. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేశారు మా కోసం, అల్లుల కోసం. సో వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. చూసిన ఆకలిస్తుంది. మర్యాద ఎట్లా అనిపిస్తుంది మీ అత్తగారు? అంటే వెరీ ఫస్ట్ టైం, ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు లైఫ్ లో. దిస్ ద ఫస్ట్ టైం. సో చాలా చాలా బాగనిపిస్తుంది. మా అక్క అల్లులందరూ పిలిచి వాళ్ళ వియంట్లను పిలిచి భోజనాలు పెడదాం అనుకున్నాం. బంధుమిత్రులందరినీ పిల్లాలనుకున్నాం, కానీ వర్షాభావం వల్ల వర్ష ప్రభావం వల్ల అందరూ రాలేకపోతున్నారు. అన్నకాడికి మేము అందరూ భారీగానే సెలబ్రేట్ చేసుకుంటాం.